Sorry I kept you waiting forever and a day. But now we're out here together with nothing standing in our way. Hi, hello, welcome back to our channel Rainy Raining Ideas. Nen Mirenka. सो ఇవాల్టి వీడియో ఏంటంటే మీరు నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో చూసినట్టయితే అందులో నేను మీకు చెప్పాను భోగి రోజు సాయంత్రం మేము బీచ్కి వెళ్ళామని చెప్పి. సో ఆ వీడియో అన్నమాట ఇది. సో బీచ్కి అయితే బయలుదేరామండి అందరం కూడా భోగి పళ్ళు అవి పోసేసుకున్న తర్వాత. సో ఇలా సరదాగా అయితే బీచ్ కి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ చెప్పాను కదా కొంచెం క్లౌడీ గా అయిపోతుంది వెదర్, అక్కడ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి 2-3 రోజుల నుంచి. సో అందుకు వెళ్ళాలా వద్దా బీచ్ కి, వర్షం పడిపోతుందా, లేకపోతే ప్లాన్ ఏమైనా ఫ్లాప్ అయిపోతుందా, బీచ్కి వెళ్ళిన తర్వాత వర్షం పడిపోతే మరీ చిరాక్గా అయిపోతుంది పిల్లలతోటి అని చెప్పి చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇంకా ఫైనలీ ఏంటంటే పిల్లలు ఆగేలా లేరని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. దారిలో వెళ్తూ చాలా మాటలు మాట్లాడుకున్నాము. నేను మా మరిది మా అన్నయ్య అంతా ఒకే కాలేజ్ అనమాట. సో మేమేంటంటే వాళ్ళు చదివేసిన తర్వాత వాళ్ళు డిగ్రీకి వెళ్ళేటప్పుడు నేను ఇంటర్ వెళ్ళేదాన్ని. సో ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయ్యేదాన్ని అనమాట. సో వాళ్ళు చదివిన కాలేజ్లోనే. సో అలా కొన్ని కొన్ని పాత జ్ఞాపకాలను ఎమరేసుకుంటూ అలా ప్రయాణం అనేది స్టార్ట్ చేశాము. సో మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము. ఇక్కడ ఇది ఆర్కే బీచ్ కాదు, ఇది రిషికొండ బీచ్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఖాళీగా ఉంటుంది అని చెప్పి ఒక థాట్తో వచ్చాము. యాక్చువల్లీ పిల్లలు ఏంటంటే ఇది సెకండ్ టైం బీచ్కి రావడం, బిఫోర్ డే వెళ్ళారనమాట బీచ్కి, ఇక్కడికి రిషికొండకి తీసుకొచ్చారు పిల్లల్ని. సో మేమైతే వెళ్ళలేదు. సో అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు ఇక్కడ చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు అసలు జనాలు లేరు, క్రౌడీ అనేది లేదని చెప్పి మళ్ళీ ఇక్కడికే ప్లాన్ చేసి తీసుకొచ్చారనమాట. సో తీరా వచ్చేసరికి చూస్తున్నారు కదా ఫుల్గా రష్గా ఉంది, అసలు పండగ అంటే ఇంట్లో కాకుండా జనాలు బీచ్లోనే ఉన్నట్టుగా మాకు అనిపించింది. చూడడానికి చాలా క్రౌడీగా ఉందన్నమాట, ఫుల్గా షాపులు అలాగే అక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్లు అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో మాకైతే కొంచెం కారు దిగుతూనే భయం వేసింది, బాబు ఏంటి ఇంత క్రౌడీగా ఉంది, మేము రాంగ్ టైంలో వచ్చామా అని అనిపించింది. ఇంకా తప్పదు కదా వచ్చిన తర్వాత పిల్లలు అయితే ఆగరు. ఎప్పుడు ఒక్క జనాలు లేరక్క, వీళ్ళే తెలుసు చాలా తక్కువ మంది తెలుసా, ఒక ఫింగర్స్ రోజు ఎందుకు నాకు చాలా బాగానే అనిపించింది ఈరోజు, ఎందుకు కొంచెం వాటర్ కూడా తేడా అనిపిస్తుంది. సో అందరం కలిసి వచ్చాం కాబట్టి అత్తయ్య గారు మామయ్య గారు బీచ్లోకి రానన్నారు. సో వాళ్ళు ఇంకా అక్కడ ఒడ్డునే కూర్చున్నారనమాట, అక్కడ చిన్నగా గట్టు వేసి ఉంటుంది, బెంచ్లు టైప్ ఉంటాయన్నమాట. సో అక్కడ కూర్చున్నారు. సో అందరం కలిసి ఇంకా దిగాము. అయితే నాకైతే వాటర్లోకి వెళ్ళే ప్లాన్ లేదండి, కాకపోతే ఇంకా పిల్లలు వాళ్ళు సరదా మనం కాదనలేం కదా అని చెప్పి వాళ్ళకి మాత్రం స్పేర్గా బట్టలు పట్టుకున్నాం అన్నమాట. సముద్రం కూడా ముందుకొచ్చింది అదే స్విమ్మింగ్. నేను స్విమ్మింగ్ 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 అయితే పెద్దమ్మ నేను ఇక్కడ నుంచి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తే ఇది మట్టి తీసుకొని రాసుకొని వాషింగ్ పౌడర్ నిర్మాట నిన్న
హరీ చెప్తున్నాడు లక్స్ ఏదో అడ్వర్టైజ్మెంట్ పాటలు పాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి వాష్రూమ్స్ అలాగే చేంజ్ ఓవర్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ప్రాబ్లం లేదు. సో ఒకవేళ ఎవరైనా ఇక్కడ విజిట్ చేసి బీచ్లో దిగి వాటర్లో ఆడుకున్న తర్వాత డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి గట్రా మనకి ఇక్కడ రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ప్రాబ్లం లేదు. బయటికి వారు ఇద్దరు ఆడతారు అనేసనే ఫోన్స్ తీసుకొచ్చారు బాబు. సో ముందు రోజు వర్షం పడడం వల్ల వాటర్ అంతా చూస్తున్నారా ఎంత మడ్డీగా అలాగే చాలా డస్టీగా తయారైపోయింది. ఎక్కడ లేని చెత్త అంతా బీచ్లోనే ఉందేమో అన్నట్టుగా అయిపోయింది అనమాట. అసలు కాలు పెట్టడానికి కూడా ఇష్టం లేకుండా అయిపోయింది. కానీ ఇంకా బీచ్కి వచ్చిన తర్వాత తప్పదు కదా. సో చాలా డస్టీగా ఉందండి. ముందు రోజు అయితే బాగుందంట. యాక్చువల్లీ మేము కారులో కొంతమందిను అలాగే ఆటోలో కొంతమంది వచ్చాము. సో కారులో మేము త్వరగా వచ్చేసామన్నమాట. ఆటోలో ఇంకా మా హస్బెండ్ అలాగే ఇంకొక మరిది వాళ్ళ పిల్లలు అలాగే మా పెద్దవాడు అందరూ కూడా ఆటోలో వస్తున్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయలేక ఇంక వీళ్ళు దిగేశారు బీచ్లోకి. దిగి ఇంకా స్టార్ట్ చేశారనమాట ఆడడం. మోక్ష భరత్ అయితే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఫుల్గా వాటర్ పిచ్చివాళ్ళనమాట. వాటర్ దొరికితే చాలు వదలరు. ఇంటి దగ్గర కూడా చూశారు కదా లాస్ట్ వీడియోస్లో నేను మీకు చూపించాను. సో వాటర్ దొరికినా ట్యాప్స్ దొరికినా ఇంక వీళ్ళిద్దరూ ఆడుతూనే ఉంటారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మా మరిది మా తోటకోడల్ని ఇలా వాటర్లోకి తీసుకెళ్ళిపోయాడు. నన్ను కూడా ఇన్ఫ్యాక్ట్ రమ్మని ఫోర్స్ చేశాడు. నేను రానని చెప్పేశాను. ఎందుకంటే నాకు ముందు రోజే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు చెప్పాను కదా నా త్రోట్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్గా ఉందని చెప్పి. సో మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే అంటే కోల్డ్ అలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయంటే మళ్ళీ తట్టుకోవడం కష్టం అని చెప్పి నేను వాటర్లోకి దిగలేదన్నమాట. నేను బయట నుంచే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు మాత్రం ఫోర్స్ఫుల్గా లాక్కుంటూ వెళ్ళిపోయారు పాపం వాటర్లోకి జబర్దస్తిగా. ఒక్కొక్కరు బట్టలు తెచ్చుకున్నారు, ఒక్కొక్కరు తెచ్చుకోలేదు. అయినా కూడా ఇంకా లాక్కుంటూ ఇంకా వాటర్ అనగానే ఆ ఎంజాయ్మెంట్ ఆ జోష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో ఇంకా ఫుల్ ఫ్యామిలీ ఫన్ అనమాట. ఇంకా బీభత్సంగా ఎంజాయ్ చేశారు. నన్ను కూడా రమ్మని పిలిచారు కానీ నేను ఇంకా వెళ్ళలేదు. Thank you.
సో ఇంక నేను అలా కాసేపు నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడ నించోని వీళ్ళకి వీడియోస్ అవి తీసానమాట. వాటర్లోకి వెళ్ళాలని నాకు కూడా అనిపించింది, కానీ మళ్ళీ రిస్క్ తీసుకోవాలా అని భయం కూడా ఒక పక్క నుంచి, ఎందుకంటే తర్వాత ఇంకా జర్నీ చేయాలి కదా, మళ్ళీ బెంగళూరు రావాలి, అలాగే మధ్యలో మాకు రాజమండ్రి బ్రేక్ జర్నీ కూడా ఉంది. సో ఇవన్నీ తలుచుకుంటే భయం వేసింది. మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక నేను ఇంకా వాటర్లోకి వెళ్ళలేదన్నమాట. బయట నించోనే వాళ్ళందరినీ చూస్తూ నేను కూడా సరదాగా కాళ్ళు తడుపుకుంటూ అలా ఒడ్డునే ఉంటూ నేను కూడా ఎంజాయ్ చేసేసాను అన్నమాట అక్కడి నుంచే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బీచ్కి వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి. బిఫోర్ ఎప్పుడో అంటే నాకు గుర్తుండి నేను పీజీ చేస్తున్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను మా హస్బెండ్ వచ్చినట్టున్నాము. ఆ తర్వాత భరత్ పుట్టిన తర్వాత ఫోటోషూట్స్కి వన్స్ ట్వైస్ వచ్చినట్టున్నాము అంతే. సో భరత్కి కూడా చాలా ఇయర్స్ తర్వాతే తీసుకొస్తున్నాం బీచ్కి. సో అలానే కాకపోయినా వైజాగ్ చూసుకుంటే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయండి. అంటే నేను వెళ్ళకపోవడం, నేను చూడకపోవడం వల్ల నాకు అలా అనిపిస్తుంది ఏంటో మరి తెలియదు, కానీ వైజాగ్లో నేను చూసినంత వరకు చాలా చేంజెస్ అయితే వచ్చాయి. చాలా మంచి చేంజెస్ అనే చెప్పొచ్చు. చూడడానికి అందంగా తయారైంది సిటీ అంతా కూడా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్గా ఉంటుంది. ఎంతైనా హోమ్ టౌనే కదండి, ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది ఇక్కడ ఉండేటప్పుడు. తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయామంటే మళ్ళీ మన రొటీన్లో పడిపోయి మన లైఫ్లో మనం బిజీ అయిపోతూ ఉంటాము. సో ఉన్న టైంలోనే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చెప్పి ఇంకా మేము కూడా కొంచెం లీవ్ ఎక్కువగానే పెట్టుకొని వచ్చాము. సో పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, అందరూ కలిసి సరదాగా గడిపామన్నమాట రోజులన్నీ కూడా. సో ఈ పండగ చాలా ఇయర్స్ తర్వాత కలిసి చేసుకుంటున్నాం కాబట్టి గుర్తుండిపోతుంది. అలాగే బయటికి వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడే పిల్లలకి మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. కలిసి చేసుకోవాలా, ఫెస్టివల్స్ ఇలా కలిసి ఉండాలా అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది బాగా అర్థమవుతుంది చిన్న వయసులోనే. తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా కొంచెం రీల్స్ అవి చేసుకున్నాను అన్నమాట బీచ్లోని. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి అక్కడ నించొని కొన్ని రీల్స్ అవి చేసుకున్నాను. తర్వాత మంచి టైం అయితే స్పెండ్ చేశామండి బీచ్లోని, అందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. మా అత్తయ్య గారు మామయ్య గారు మాత్రం రాలేదు, కిందకి దిగలేదు, వాళ్ళు పైనే కూర్చున్నారనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు వాటర్లో దిగి వీళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళని చూస్తే నేను ఎంజాయ్ చేశానన్నమాట. సో ఈ రెండు మూడు క్లిప్పింగ్స్ అయితే ఇవి బిఫోర్ డే బీచ్కి వాళ్ళు వెళ్ళారని చెప్పాను కదా పిల్లలు, సో అప్పుడు తీసిన వీడియోస్ అండి ఇవి. సో అప్పుడైతే చూస్తున్నారు కదా వాటర్ చాలా క్లియర్గా ఉంది, అలాగే అంత డస్ట్ అయితే లేదు, చాలా ప్రాపర్గా వాటర్ అది క్లియర్గా అనిపించింది. సో తర్వాత వర్షం పడింది కదా, మేబీ అందుకనో ఏంటో వాటర్ అంతా కూడా కొంచెం మడ్డీగా అలాగే ఫుల్గా పక్కనున్న చెత్త అంతా కూడా వచ్చేసింది అన్నమాట అందులోకి. సో అందువల్ల వాటర్ కొంచెం క్లియర్గా అనిపించలేదు మాకు. మా భరత్ని చూస్తున్నారా, ఉన్న వాటర్లోనే స్విమ్మింగ్ చేసేస్తున్నాడు. యాక్చువల్లీ వాడికి స్విమ్మింగ్ నేర్పించామండి, పెద్దబాబు అలాగే భరత్ కూడా స్విమ్మింగ్ చేస్తారు, మా హస్బెండ్ కూడా చేస్తారు. వాళ్ళు ఇనీషియల్గా నేర్చుకున్నారు స్టార్టింగ్లోని, తర్వాత కోవిడ్ వల్ల మధ్యలో ఇంకా వెళ్ళడం ఆపేశారనమాట. సో వీళ్ళిద్దరు ఆట చూసారా, వాడు మట్టి ఎత్తుకొని వస్తే తినేమో మోక్ష ఏమో మట్టి రాసుకొని వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి వాటర్లోకి వెళ్ళి ఆ వాటర్లో మట్టి అంతా కడుక్కుంటుందంట. చాలా ఫనీగా పిల్లలు ఆడుకున్నారు. వాటర్ ఫ్లో అది చాలా ఎక్కువగానే ఉందండి, వేవ్స్ అవి కూడా చాలా ఎక్కువగా తోసేస్తున్నాయి. సో ఇంకా పిల్లల్ని ఆపలేకపోయామేమో, ఇంకా ఫైనల్గా రమ్మంటే కూడా వాళ్ళు రాలేదు. సో ఇంకా సన్సెట్ టైం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోతుంది అని చెప్పి ఇంకా మేము
బయలుదేరిపోవడానికి ఇంకా వాళ్ళని బలవంతంగా బయటకు తీసుకొచ్చాం అనమాట. నాకైతే చాలా మంచి చిన్న చిన్న క్లిప్పింగ్స్ నేచర్వి బాగా దొరికాయి అనమాట, అంటే తీశాను. సో చూస్తున్నారు కదా సన్సెట్ ఒకటి, అలాగే ఈవినింగ్ టైంలో బీచ్లోని పిక్స్ చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా చాలా ఆహ్లాదంగా అనిపించింది. సో ఇంక ఇంటికి మూవ్ అయిపోవడానికి బలవంతంగా పిల్లల్ని ఇంకా బయటికి బీచ్ నుంచి తీసుకొచ్చాం అనమాట. వాళ్ళు ఇంకా రావటం లేదు, ఆయన ఇంకా ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చేసిన తర్వాత ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇదనమాట ఇవాళ వీడియోకి. పెద్దగా ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం కదా, అదొక మెమరీగా ఉండిపోతుంది ఈ విధంగాను. సో ఇంతే అనమాట ఇవాళ వీడియోకి. సో హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. అలాగే నా పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా ఫాలో చేయండి, అందులో కూడా నేను చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు టచ్లో ఉండండి. బీ సేఫ్ అండ్ స్టే సేఫ్. బై బై.